మరి రాయి నామకం చూస్తే ఏమొస్తుంది నీకు? తెలుసు, మరి రాసుకో లైన్ గా. నాన్న ఎందుకు చూస్తున్నావు? మరి స్మాలీ స్మాలీ ఎట్లా రాస్తారు? అది ఎఫ్ అమ్మా. ఏం చదువు ఏం అమ్ముల్లి. ఇట్లా నెక్స్ట్ ఈ తర్వాత స్మాల్ ఎఫ్ స్మాల్ ఈఎఫ్ జి స్మాల్ జి మరి ఐ ఎందుకు రాదు? రాదు, చిన్న సర్కిల్ పెట్టి ఇట్లా కిందికి వెళ్ళొచ్చు ఇట్లా రాదు అట్లా. అది అడ సర్కిల్ ఇట్లా మూసేసా మొత్తం. నీ ముఖంలా రాసిన సేమ్ నీలాగనే ఉంది, మూతిలాగనే. టూ నేను చెప్తారా? నేను చెప్తారా? వన్ 21 వచ్చింది కదా. 2 2 22. అట్లనే 2 రాసి మళ్ళీ ఇంకొక 2 రాయాలి. 2 2 22. 1 రాయొద్దమ్మా, 2 2 2 రాయాలి. 2 లెట్ కాదు, 2 2 2 2s. 2 2 2 2. 2 3 23. 5 అమ్మా, 7 కాదు. ఏం రాస్తున్నావు? 5 ఉల్టా రాస్తున్నావు. బండి వాళ్ళు ఊరుకోయండ్రు, లేరు సన్నన్న వాళ్ళు లేరంటే మళ్ళీ కారులో వేరు, కారులో వస్తుందా? హలో, హాయ్, వెల్కమ్ టు లాస్యా డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు, అంటే రాఖీ ఫెస్టివల్కి ముందు రోజు. ఇంకా ఇక్కడ మా మౌనిక వాళ్ళు వస్తున్నారంటే మేము పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము, ఎందుకంటే వాళ్ళకి కొంచెం రూట్ తెలియదు, మేము కొత్తగా షిఫ్ట్ అయినాము కదా, వాళ్ళకు కూడా తెలియదు, అందుకనేసి మేము వెళ్తున్నాము. అప్పుడు టైమ్ 7:30 అలా అయ్యింది. ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చినాక ఇంకా మేము పిండి వంటలు అన్న చేసుకుందాము అనేసి అప్పటికప్పుడు ఇంకా వెంటనే పిండి పట్టించుకొని వచ్చి నైట్ చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఏమో ఇక్కడ నేనేమో మురుకులకి పిండి కలుపుతున్నా, ఇంకా మురుకులు అప్పాలు చేసుకుందాము అనేసి అనుకున్నాము. ఇంకా నేను ఈ మురుకులకేమో పిండి పట్టించేటప్పుడే మురుకుల బియ్యం పిండిలో కొన్ని పుట్నాలు, కొన్ని మినప్పప్పు, ఇంకా కొన్ని శనగపప్పు వేసి ఇంకా వామ్ కూడా వేసి పట్టించిన. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఆయిల్ హీట్ చేసుకున్నా, ఇంకా అవన్నీ దాంట్లో వేసేసి ఇంకా నేను పిండి కలుపుతున్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా కారమప్పలకి చేసుకుందాము అనేసి, మేమైతే కారమప్ప అప్పాలు అంటాము. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పిలుస్తారు. ఇంకా వీటిలోనేమో నేను హాట్ వాటర్, హాట్ ఆయిల్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసిన. ఇక్కడేమో నేను అప్పాలకి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా చేస్తున్నా. కొంచెం సాల్ట్ వేసినా తొందరగా ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది అనేసి. ఇంకా గ్రైండ్ చేసిన తర్వాతనేమో ఇట్లా కచ్చపచ్చగా కావాలి, ఇంకా కొన్ని వాటర్ వేసి పట్టిన తర్వాతనేమో ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసిన. మరి ఎక్కువ కారం వేస్తే గట్టిగా అయిపోతాయి అనేసి కొంచెమే వేసిన, అది కూడా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది అనేసి. ఇంకా ఒక 1 అవర్ ముందే నేను ఈ శనగపప్పులు నానబెట్టిన, ఇంకా అవి కూడా వేస్తున్నా అందులోనే. ఇంకా వేసిన తర్వాత ఇంకా సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, ఇంకా కొత్తిమీర, ఇంకా గ్రైండ్ చేసుకున్న మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, చిల్లీ పేస్ట్, చిల్లీ, ఇంకా గార్లిక్ది, ఇంకా అది వేస్తున్నా. ఇవన్నీ వేసి కొంచెం వేడి ఆయిల్ వేసేసి ఇంకా హాట్ వాటర్ వేసేసి పిండి కలుపుకున్నా.
ఇంకా ఇవేమో నేను ఫస్ట్ డే వంట చేసేసిన. వంట చేసిన తర్వాత వెళ్ళి మా మౌనిక వాళ్ళని పికప్ చేసుకొని వచ్చినాము. వచ్చిన తర్వాతనేమో ఇంకా ఈ పిండి వంటలు స్టార్ట్ చేసినాము, ఎందుకంటే పిల్లలు కూడా పడుకుంటారు కదా అనేసి కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకున్నాము. పిల్లలు పడుకుంటే ఇంకా ఆయిల్ కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా వాళ్ళు పడుకున్నాక మేము ఈ పిండి వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ నేను అప్పాలకు పిండి కలుపుతున్నా. హాట్ ఆయిల్ ఇంకా వేడి వాటర్ వేస్తాం కదా కాలుతుంది అనేసి ఇంకా నేను స్పూన్ తోటి ఫస్ట్ కలుపుకున్నా, తర్వాత హ్యాండ్ తోటి మొత్తం కలిపేసిన. ఫస్ట్ టైమే మేము మురుకులు స్టార్ట్ చేసినాం, ఎందుకంటే మురుకులు కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అనేసి మురుకులు స్టార్ట్ చేసినాము. ఇంకా ఈ స్టవ్ ఏమో నేను మా చిన్నోడు డెలివరీ టైంలో తీసుకున్నాను ఫస్ట్ టైం. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు అది యూజ్ చేయలేము, ఇదే ఫస్ట్ టైము. ఇంకా నా దగ్గరనేమో బాండి లేకపోతే మా పక్కన అక్కతోటి తీసుకొని వచ్చిన. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి సెట్ చేసుకొని ఇంకా మేమందరం ముగ్గురం కూర్చొని మా చిన్నమ్మ మౌనిక నేను కూర్చొని ఇంకా ఒక ముగ్గురం మూడు పనులు అంటే ఇంకా మా పిన్నేమో పిండి పెట్టిస్తుంది, నెక్స్ట్ మా మౌనికనేమో ఇలా పిండుతుంది, నేనేమో కాలుస్తున్నాను. ఇంకా అట్లా మాటలు మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా మురుకులు అయితే మొత్తానికి కంప్లీట్ చేసినాము. అప్పటికి మా అమ్ములు ఇంకా మా చిన్నోడేమో పడుకున్నాడు, మా బావ కూడా వచ్చిండే. ఇంకా మా బావ మా పిల్లలిద్దరూ పడుకున్నారు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో మాతో పాటే కొంచెం మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉండే. అలా అలా మా మురుకులు కంప్లీట్ అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చినాయి, ఫస్ట్ టైం నేను చేయడం ఇలా. బస్ ఎక్కి ఆమ్నే పోతా అంటే నేను ఫుల్ హ్యాపీ, ఫస్ట్ టైం ఇంత మంచిగా వచ్చినాయి. నేను మెత్తగా వస్తాయేమో మంచిగా వస్తాయో రావో అనేసి అనుకున్నా. ఇంకా మురుకులన్నీ కంప్లీట్ అయినాక మేము ఇంకా అప్పాలు చేయడము స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా అప్పాలు అప్పుడేమో మేము ప్లేసెస్ షిఫ్ట్ అయినాము. ఇంకా మౌనికనేమో కాలుస్తుంది, నేనేమో అప్పాలు చేస్తున్నా. ఇంకా మా పిన్ని ఏమో ఇట్లా రౌండ్ రౌండ్గా బాల్స్ చుట్టిస్తుంది. ఇంకా ఇవి కూడా అయ్యేసరికి ఇవి అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా మురుకులు అప్పాలు స్టార్ట్ చేసి ఎండ్ అయిపోయేసరికి 12:30 ఏమైంది. అప్పటికి ఇంకా మాకు నిద్ర కూడా రావట్లేదు అనేసి ఏమన్నా స్వీట్ చేసుకుందామా అనేసి అనుకున్నాము. అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ ఇవి పనస పువ్వులు అంటారు కదా, ఇంకా ఇవి చేద్దామా మౌని ఇంకా చేసుకుందామా అంటే సరే అక్క చేసుకుందాము అనేసి అన్నది. ఇంకా వెంట వెంటనే నేను కూడా ఫాస్ట్గా ఇంట్లో ఆల్రెడీ పిండి షుగరు రవ్వ ఇవన్నీ ఉంటాయి, ఇంకా వీటికి కూడా పిండి కలిపి ఇంకా ఇవి కూడా చేసుకుంటున్నాము. అన్నీ హాటే కాకుండా ఇట్లా కొంచెం స్వీట్ లాగా కూడా ఒకటన్నా ఉంటే బాగుంటుంది అనేసి. ఇంకా ఇవేమో ఫాస్ట్గా అయిపోతే టేస్టీగా కూడా ఉంటాయి, ఇంకా అట్లనేసి ఇవి తీసుకున్నాము. ఇక్కడేమో నేను ఇవి ఫ్లవర్స్ లాగా ఇవి చేసి ఆయిల్ ఫ్రై చేసి ఇంకా దాన్ని షుగర్ సిరప్లో డిప్ చేసి పెడుతున్నా. ఇంకా మౌనికనేమో పూరీస్ చేసిస్తుంది. ఇంకా మా చిన్నమ్మనేమో యాజ్ యూజువల్ ఇంకా ఇట్లా రౌండ్ బాల్స్ లాగే చేసిస్తుంది. ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి ఇంకా మాకు కూడా టైము 2:00 అయింది, 2 or 2:30 అయింది అనుకుంటా. ఇంకా ఇవన్నీ అయిపోయినాక ఇంకా కొంచెం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా అసలు కిచెన్ మొత్తం మెస్సీ మెస్సీగా ఉంటే కొంచెం సర్దుకున్నాము. గిన్నెలు మాత్రం మార్నింగే లేచి నేను వాష్ చేసిన. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకున్నాము. ఇంకా మేము పడుకునేసరికి కూడా 3 అయ్యింది. ఇంకా 2 నుంచి 3 వరకేమో ఇంకా 2:30 to 3 ఏమో ఇంకా మేము ముచ్చట్లు పెట్టుకుంటూ అది ఇది మాట్లాడుకుంటూ నేను మా మౌనిక ఇంకా తర్వాత పడుకున్నాము. ఇంకా మా చిన్నోడు చూడండి మా పని అంతా అయిపోయేసరికేమో
మా చిన్నోడేమో ఇక్కడ పడుకున్నాడు, అమ్ములు వాళ్ళేమో అక్కడ హాల్లో టీవీ ముందు పడుకున్నారు. ఇంకా మా మురుకులేమో ఇవి, ఇంకా మురుకులు అప్పాలేమో ఇన్ని అయినాయి. ఇంకా ఇల్లు ఊడ్చుకుందాము అనేసి అంత పిండి, ఇంకా ఆయిల్ కూడా ఉండే స్లిప్ అవుతుండే, నడవడానికి కూడా రావట్లేదు అనేసి ఇంకా ఊడ్చుతుంది ఇక్కడ మా మమ్మీక. ఇంకా నేనేమో గిన్నెలు అవన్నీ ఉంటే సదరేసిన, ఇంకా పడుకుందాము అనేసి ఇంకా వెళ్తున్నాము. ఇవ్వండి మేము చేసుకున్న పిండి వంటలు, అనుకోకుండా స్టార్ట్ చేసినాము కానీ టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చినాయి, మంచిగా అనిపించింది, ఫాస్ట్ కూడా అయిపోయినాయి. ఇంకా టైం ఏమో 2:30 అవుతుందని నేను చూపిస్తున్నా ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రాఖీ వీడియోలో కలుద్దాం. బాయ్.